రాజధాని వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి ఆ రోజున నాయకత్వం ఆయన గ్యాంగ్ చేసిన దొంగతనాలను బయటపడుతున్నాయనే ఉద్దేశంతో చేసిన ఇప్పుడు చేస్తున్న అన్ని విన్యాసాలు కూడా ప్రజలకు అర్థమైపోతున్నాయి అక్కడ రోజు రోజుకి చంద్రబాబు నాయుడును సపోర్ట్ చేసే రైతులు కానీ మిగిలిన వాళ్ళు కానీ తగ్గిపోతున్నారు అందుకని ఆయన జిల్లాల్లోనూ మిగిలిన జిల్లాల్లో ఉండే ఆయన యొక్క అనుయాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు అది కూడా సరిపోవట్లా మహిళలను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు అది కూడా తగ్గిపోతూ ఉంది అందుకని చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చాడు పాపం విచిత్రం నిన్న కనుక మనం చూసినట్టయితే అక్కడ పదిహేను వందల మించి లేరు జనాలు కార్లు అవి వెళ్తుంటే మనం చూసాం రోడ్డు పక్కన ఎటువంటి భూమిని సర్వనాశనం చేశాడో ప్రజలకు అందరికీ తెలిసింది కాబట్టి ఈ నిజాలన్నీ చంద్రబాబు నాయుడు ఏదో వ్యతిరేకిస్తాను నేను జగన్మోహన్ రెడ్డిని అని అంటూ ఉంటే ఇంకా ఆయన చేసిన తప్పులు ప్రజలకు తేటతలమవుతూ ఉన్నా ఆయన చేసిన దొంగతనాలు నగ్నంగా బయటపడుతున్నా ఆయన ఎంత దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏది ఏమైనా కానీ నేను ఒక్కడనే బాగుపడాలి అనే ఉద్దేశంతో చేసినట్టుగా ఈరోజున అందరికీ తెలిసిపోయింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నేను దీనికి ఒప్పుకుంటున్నాను ఈ రాజధానికి ఎక్కడైనా సరే ముప్పై వేల ఎకరాలు కావాలి అన్న వీడియోని ఏ విధంగా మార్ఫింగ్ చేసి ఆయన సర్క్యులేట్ చేశారో ఇన్ని రోజులు అనేది కూడా బయటపడిపోయింది అసలు వీడియో బయటకు వచ్చింది నిజాలు తెలుసుని ఆ రోజున అసెంబ్లీలో అప్పటి స్పీకర్ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న కనుసంజ్ఞలు ఈయన మాట్లాడకుండా ఎట్లా నిరోధించాలి జగన్మోహన్ రెడ్డిని అని చేసే దుష్ట రాజకీయాలు కూడా ఈ రోజున బయటపడిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తీసుకున్న నిర్ణయం ఆ రోజున ప్రజల గురించి ఆయన ఆలోచించిన తీరు ప్రభుత్వం యొక్క అసెంబ్లీ గురించి ఆలోచించిన తీరు కూడా ఈ రోజున అందరూ కూడా శ్లాఘిస్తున్నారు మొట్టమొదటగా ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ అనుభవం లేనప్పటికీ అప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం కూడా ఈ రోజున ప్రజలు మననం చేసుకుంటుంటే ఆయన ఆయనకి ఎంత ముందు చూపు ఉందో కూడా ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి ఆయన ఇదంతా గ్రహించిన అపోజిషన్ వాళ్ళ పాచికలో పారటం లేదు ప్రజల ముందు ఏమి చేసినా కానీ వాళ్ళ దొంగతనమే బయటపడుతుంది అని అనుకున్నప్పుడే ఈ రోజున డిబేట్లలో వాళ్ళు అసహనం ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ముఖ్యమంత్రిని అక్కడ గౌరవ శాసనసభ్యుల్ని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారు చిట్ల దండకం అనుకుంటున్నారు కాబట్టి దీన్ని బట్టి తెలిసిపోతుంది వీళ్ళు ఎంతటి విభచ్చానికైనా సరే అపోజిషన్లో ఇప్పుడు అపోజిషన్లో ఉండి అప్పుడు ప్రభుత్వంలో ఉండి ఎంతటి ప్రజలకు ఎంత మోసం చేశారు ఎంత దోచుకోవడానికి ప్రయత్నం చేశారు దానికోసం రోజున ఎన్ని అసత్య ప్రచారం చేస్తున్నారు అని అందరికీ ప్రజలకు తేట తేట తెలమైపోతుంది ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ప్రజలందరినీ ఐదు కోట్ల మందిని కూడా అలరిస్తుంది